సిద్ధిపేట సిగలో మరో కల్కితరాయి ఆవిష్కృతమైంది. 50 ఏళ్ల బస్ స్టాండ్ను మోడల్ బస్ స్టాండ్గా తీర్చిదిద్ది ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సంకల్పించారు మంత్రి హరీష్రావు. 10 జిల్లాల కూడలిగా నిత్యం వందలాది బస్సుల రాకపోకలు, ప్రయాణికుల రద్దీ, సిద్ధిపేటలో పెరిగిన జనాభా దృష్ట్యా పాత బస్ స్టాండ్ను పునర్నిర్మాణం చేసి మోడల్గా తీర్చిదిద్దారు మంత్రి హరీష్రావు. సిద్ధిపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన మోడల్ బస్ స్టాండ్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, ఎమ్మెల్యే రసమీ బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడారు. సిద్ధిపేటలో బస్ స్టాండ్ నిర్మాణం జరిగి 50 ఏళ్ళు అవుతుందని అప్పటి రవాణా శాఖ మంత్రి చొక్కారావు ప్రారంభించారన్నారు. ఎప్పుడైనా బస్ స్టాండ్కి వస్తే పెచ్చులోడిపోవడం, ఫ్లోరింగ్ డ్యామేజ్ అయి కనిపించేదని, టాయిలెట్స్ దుర్వాసనతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారన్నారు. ఆ రోజుల్లో 10ల సంఖ్యలో బస్సులు, 100ల సంఖ్యలో ప్రయాణికులు ఉండేవారన్నారు. ప్రస్తుతం 100ల సంఖ్యలో బస్సులు, 1000ల సంఖ్యలో ప్రయాణికులు వస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో నూతన మోడల్ బస్ స్టాండ్ నిర్మాణం చేశామన్నారు. 2 ఏళ్ల క్రితమే నిర్మాణం చేయాలనుకున్నప్పటికీ కరోనా వల్ల చేయలేకపోయామన్నారు. దీంతో ఆర్టీసీ పూర్తి నష్టాలకు పోయి డబ్బులు లేవని ఆర్టీసీ వారు చేతులెత్తేశారు. దీంతో దాతల సహకారం, సిఎస్ఆర్ నిధులతో బస్ స్టాండ్ నిర్మాణం చేశామన్నారు. దాదాపు 50 ఏళ్ల నాటి బస్ స్టాండ్ ఎప్పుడన్నా చూస్తే అక్కడ చొక్కారావు గారి పేరు ఉండేది. జే చొక్కారావు గారు 1974-75 సంవత్సరంలో దాన్ని శంకుస్థాపన చేసినట్టు ఉండేది. అంటే దాదాపు 46-47 ఏళ్ల నుంచి సేవలు అందించిన బస్ స్టాండ్. ఎప్పుడన్నా వస్తే పెచ్చులుడి పడిపోవడము, ఫ్లోరింగ్ చూస్తే అంతా రంధ్రాలు పడి ఉండడము, బాత్రూమ్ దిక్కు చూస్తేనేమో దుర్వాసనతో చాలా ఇబ్బందికరంగా బాత్రూమ్ దిక్కు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉండడము, సో రకరకాల ఇబ్బందులతో ఈ బస్ స్టాండ్ ఉండేది. ఆ రోజు ఏంటంటే 10ల సంఖ్యలో బస్సులు, 100ల సంఖ్యలో ప్రయాణికులు ఉండేవాళ్ళు. కానీ ఇవాళ ఏమైపోయింది, 100ల సంఖ్యలో బస్సులు, 1000ల సంఖ్యలో ప్రయాణికులు వచ్చేటువంటి బస్ స్టాండ్గా ఈ బస్ స్టాండ్ అభివృద్ధి చెందింది. రోజు దాదాపు 8-10 వేల మంది స్కూలు, కాలేజీ పిల్లలు ఈ బస్ స్టాండ్లో బస్సు దిగి కాలేజీలకు వెళ్ళి చదువుకొని సాయంత్రం తిరిగి వెళ్తూ ఉన్నారు. మరి ఇక్కడ సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఆ ప్రజలకు ఇందాక మా ప్రభాకర్ అన్న ఎంపీ గారు అన్నట్టు అన్ని చేసుకుంటూ వచ్చినాం సిద్ధిపేటలో. మరి బస్ స్టాండ్లో కూడా 1000ల మంది ప్రజలు వచ్చే ఈ బస్ స్టాండ్కు మరి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ కొత్త బస్ స్టాండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మా పురుషోత్తమ్ నాయక్ గారు అన్నట్టు 2 ఏళ్ల కింద నేను అనుకున్నా, కరెక్ట్గా అదే టైంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఆర్టీసీ పూర్తి నష్టాల్లో పోయింది. ఆర్టీసీ జీతాలు ఇక తప్పదే, బస్సులు బంద్, టికెట్ వచ్చేది లేదు, గిరాకీ లేదు, నష్టాలు ఊబిలో పోయి ఇక మేము కట్టలేము సార్ మా దగ్గర రూపాయి లేదని ఆర్టీసీ వాళ్ళు చేతులెత్తేసింది. మరి ఆ పరిస్థితుల్లో దాతల సహకారంతో, సిఎస్ఆర్ నిధులతో ఇలా ఈ 5 కోట్ల రూపాయల్లో ఇటు ఆర్టీసీ నుంచి కానీ అటు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా అచ్చంగా సిఎస్ఆర్ నుంచి దాతల సహకారంతోనే ఈ బస్ స్టాండ్ కట్టి ఆర్టీసీ చేతుల్లో పెడతా ఉన్నాం. ఆర్టీసీని కాపాడుకోవాలని ఎంతో మంది రోజుకు జీవన చక్రంలో ఉండే సంస్థ ఆర్టీసీ అని మంత్రి హరీష్రావు అన్నారు. కేంద్రంలో ఉండే ప్రభుత్వం రైళ్లు, రైల్వే స్టేషన్లు, విమానాలను అమ్మిందని, రాష్ట్రంలో ఆర్టీసీని అమ్ముకోవాలని సలహా ఇచ్చిందన్నారు. కానీ సీఎం కేసీఆర్ ఆర్టీసీని కాపాడాలని ప్రతి సంవత్సరం 1500 నుంచి 3000 కోట్లు సహాయం చేసి ఆర్టీసీని కాపాడుతున్నారన్నారు. కత్తి వాళ్ళ చేతులకు అప్పచెప్తా ఉన్నాం. ఇవాళ నిజానికి ఆర్టీసీని మనం కాపాడుకోవాలి. ఆర్టీసీ పేద ప్రజలది. ఆర్టీసీ పొద్దున్న లేస్తే విద్యార్థుల కోసం, మరి ఎంతో మంది వికలాంగుల కోసం, ఉద్యోగుల కోసం, కార్మికుల కోసం ఉచిత బస్ పాసులు ఇచ్చి ఎంతో మందికి రోజు ఒక జీవన చక్రంలో భాగంగా ఉండేటువంటి సంస్థ ఆర్టీసీ. మరి ఈ ఆర్టీసీని మనం కాపాడాలి. దురదృష్టం ఏంటంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వం అన్ని వాళ్ళు రైళ్ళు అమ్మిండ్రు, రైల్వే స్టేషన్లు అమ్మిండ్రు, విమానాలను అమ్మిండ్రు, రాష్ట్రాలకు మీ ఆర్టీసీని అమ్ముకోండి, బస్ స్టాండ్లు అమ్ముకోండి అని సలహా ఇచ్చింది. మేము రైళ్ళు అమ్మినాం, మేము రైల్వే స్టేషన్లు అమ్మినాం, మేము విమానాలు అమ్మినాం, మీరు కూడా బస్సులు, బస్ స్టాండ్లు అమ్ముకోండి అని చెప్పి సలహా ఇచ్చింది. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఆర్టీసీని కాపాడాలని ప్రతి సంవత్సరం
పదిహేను వందల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇలా సహకారం ఇచ్చి ఈ సంస్థను నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ సంస్థను కాపాడే ప్రయత్నం ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నారు. కేంద్రం అయితే ఇంకా ఆఫర్లు ఇచ్చింది, మీరు ఆర్టీసీని అమ్మిండ్రు అనుకో మేము కూడా మీకు రెండు వేల కోట్లు అదనంగా కల్పిస్తాం. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మండి, ఎవరు మొదలు అమ్మితే వాళ్ళకు ప్రైజులు ఇస్తాము అని చెప్పింది కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం. కానీ వేలాది మంది కార్మికులు దీని మీద ఉన్నారు, లక్షలాది మంది ప్రజల బతుకుదెరు జీవన గమ్యం, విద్యార్థులు, ఎంతో మంది ప్రజలకు ఆర్టీసీ అనేది చాలా అవసరం. పొద్దున్న లేస్తే పాలు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, విద్యార్థుల కోసం ఆర్టీసీ అనేటువంటిది మరి ఎన్నో జీవితాలతో ముడిపడి ఉన్నది. అటువంటి ప్రజలకు మేలు చేయాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంస్థను మరి చేదోడుగా ఉంటూ ఈ సంస్థను కాపాడే ప్రయత్నం చేసింది ఇవాళ మన ముఖ్యమంత్రి గారు. బస్సు ప్రయాణం అన్నది సురక్షితమైనది, బస్సు ప్రయాణాన్ని అందరూ కూడా చేయాలి. పాసులతో పాటు టికెట్లు కొట్టడం కూడా ఎక్కితే సంస్థ నిలబడుతుంది. ఆర్టీసీ అంటే ఎవరిదో కాదు, ప్రజలది. ఆర్టీసీ మన అందరిది, ప్రజల కోసం ఉండేదే ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ మన ఆర్టీసీ. తెలంగాణ ఉద్యమం జరిగిన 14 ఏండ్లు ఇదే బస్టాండ్ ముందు ధర్నా చేసేవారమన్నారు మంత్రి హరీష్ రావు. ఉద్యమానికి అడ్డ సిద్దిపేట బస్టాండ్ అని, 1531 రోజులు నిరాహార దీక్షకు ఈ బస్టాండ్ అడ్డ అన్నారు. ఎంతోమంది రోజుల తరబడి బస్టాండ్ వద్ద తెలంగాణ ఉద్యమ వ్యాప్తి కల్పించారన్నారు. తెలంగాణ ఉద్యమ వాణిని ఢిల్లీ దాకా ఇక్కడి నుంచే వినిపించిన అడ్డ సిద్దిపేట పాద బస్టాండ్ గడ్డ. తెలంగాణ రాష్ట్రానికి గరిమనాభి సిద్దిపేట అయితే సిద్దిపేటకు గరిమనాభి పాద బస్టాండ్ అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిన 14 ఏండ్లు ఇదే బస్టాండ్ ముంగట ధర్నా. ఉద్యమానికి అడ్డ మన సిద్దిపేట బస్టాండ్ ఉండే. 1531 రోజులు నిరాహార దీక్షకు బస్టాండే అడ్డ. బస్సు ఎక్కటోళ్ళు, బస్సు దిగటోళ్ళు, మా వంగ గాలిరెడ్డి సారు, మా అహ్మదు, ఖాజా మొహ్యుద్దీను, మా బూరమల్లేశం సారు ఒక్కరు కాదు, పాపం ఎంతో మంది కష్టపడి రోజుల తరబడి ఈ బస్టాండ్ దగ్గర అనర్గళంగా తెలంగాణ ఉద్యమ వ్యాప్తి భావవ్యాప్తిని కల్పించింది. మా జర్నలిస్టులు దీక్షలు చేసిండు, మా డాక్టర్లు దీక్షలు చేసిండు, మా లాయర్లు దీక్షలు చేసిండు, మా మహిళలు దీక్షలు చేసిండు, మా టీచర్లు దీక్షలు చేసిండు. ఈ బస్టాండ్ అడ్డగా 14 ఏళ్ల పోరాటం, తెలంగాణ ఉద్యమ వాణిని ఢిల్లీ దాకా వినిపించిన అడ్డ సిద్దిపేట పాత బస్టాండ్ గడ్డ. దీనికి చాలా పేరు. తెలంగాణ రాష్ట్రానికి గరిమనాభి మన సిద్దిపేట అయితే సిద్దిపేటకు గరిమనాభి పాత బస్టాండ్. అటువంటి పాత బస్టాండ్ ఇలా అద్భుతంగా మనం తీర్చిదిద్దుకున్నాం. ఎంత అద్భుతంగా ఉందంటే, వెనకటి ఎవరన్నా బతుకు చెడిపోతే, మనిషి ఖరాబ్ అయితే ఏ వీళ్ళు బతుకు బస్టాండ్ అయిందిరా అందరూ. ఇప్పుడు ఈ బస్టాండ్ చూసినాక ఏమంటారంటే, మన బతుకు బస్టాండ్ లెక్క కావాలి అనేటట్టుగా గొప్పగా ఈ బస్టాండ్ మనం తీర్చిదిద్దుకున్నాం.